సభ్యులు కల్వకుంట్ల విజయసారావు గారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు కోర్టులలో ఈ కార్యక్రమ అధ్యక్షులు వాణి లక్ష్మణ గారు, మా కౌన్సిలర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శీల వేణుగోపాల్ గారు, మా కౌన్సిలర్లు, ఈ వార్డు ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పాత్రికే సోదరులకు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి చాలా విషయాలు మీకు తెలిసిన విషయమే, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు పార్టీలకు, అధికారం కోసం మొన్నొక్క పార్టీ నిన్నొక్క పార్టీ ఎప్పుడు ఏ పార్టీల కోసమో తెలియని పరిస్థితి. రేపు ఎన్నికలైనాక ఆ పార్టీలు ఉంటారా ఉండని వ్యక్తులు ఇలా మేము కోర్టుల అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కోర్టుల అభివృద్ధి మీరు 15 ఏళ్ళు పరిపాలించారు, మీ మేనిఫెస్టో రిలీజ్ చేయండి, మీరు ఏమేం చేసారు 15 సంవత్సరాల్లో కూడా, నేను 4.5 సంవత్సరాల్లో ఏం చెప్పిందో కోర్టులో నేను చూపిస్తాను. ఎప్పుడంటే మేము కాలేజ్ తెచ్చినా చెప్తారు, వెటర్నరీ కాలేజ్ తెచ్చినాం, ఒక రాయి వేసిపోయారు కోర్టులకు, అంతేగాని ఒక్క రూపాయి బిల్లు కూడా మీరు మంజూరు తీసుకురాలేదు. ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఒక రాయి ఇక్కడ వేసిపోయారు కనుక మేము కాలేజ్ తెచ్చినాం అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ ఇలా దాదాపు 300 కోట్లతో వెటర్నరీ కాలేజ్ పూర్తి చేసుకున్నాం, ఇలా ఒక 40 నుంచి 48 కోట్లతో ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ పూర్తి చేసుకున్నాం. ఈ 2 కాలేజీలను షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి, నేను తెచ్చిన కాలేజీలు కాపాడుకునే శక్తి లేదు ఎమ్మెల్యే అని చెప్పి నన్ను బదనాలు చేయాలని చెప్పి ఇక్కడికి కరీంనగర్ వెటర్నరీ కాలేజీ, సిరిసిల్లకు పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేందుకు సర్వ ప్రయత్నం చేసిన విషయం కోర్టుల ప్రజలందరూ తెలుసు. ఎన్నుకుంటే నడిపించిన రథం, ఎందుకంటే ఎన్నుకుంటే నడిపిస్తారు, ముంగటికి రారు వాళ్ళు, మా ఇంటికి ఏమాడతారు, పాయ 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 పాయ, ఇప్పుడు గెలిచే 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 అని చెప్తారు, కానీ గెలిచే ముచ్చట ఉండదు ఇక్కడ కూడా. లాస్ట్కు కౌంటింగ్ పోయేటప్పుడు కూడా 2 వ్యక్తులకు వెళ్తామని చెప్పుకుంటూ పోతారు, కానీ గెలిచే పరిస్థితి ఉండదు. ఆగం పట్టించుడు ఆగమవుడు, ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, అధికారం కోసం ఏ పార్టీలకైనా పోతారు, ఏ నాయకుల్లో దొరకపోతారు, ఈ ఉన్న నాయకులు కూడా ఇవాళ ఏ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలకు పోతారు, ఆ నాయకులు కూడా, ఎందుకంటే కావాలి వాళ్ళు కడుపు నిండాలి ఏదో చేస్తాను కోసం కూడా కొంతమంది నాయకులు ఈ ఆడదానికి ఎన్ని ఉంటారు, వీళ్ళు అనుభవం అయిపోయినాక అనుభవించి ఇంకో పార్టీలకు పెట్టిన కూడా నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అటువంటి నాయకులు నమ్మద్దు, ఈ మోసమైన మాటలు నమ్మద్దు, ఇది మహాకూటమి కాదండి, మాయాకూటమి. శక్తి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సత్తా ఉండి శక్తి ఉంటే ఒక్క పార్టీ వచ్చేది ఉన్నాయి. మేము ఇవాళ మన శక్తులు మన పార్టీది, మన నాయకుడు నాయకత్వంలో ఒకటే పార్టీ మనం పోటీ చేస్తున్నాం. ఇలా 4 పార్టీలను కలుపుకున్న శక్తి లేక ఇలా ఒక్క మనిషిని కొట్టేది అందుకు. ఇలా కౌరవులందరూ కలిసినా పాండవ వాళ్ళ మీద గెలవలేకపోయారు, పాండవుల మీద గెలవకపోయారు, అటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళకి గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళకి డిపాజిట్ వచ్చినట్టు చేసుకోమని చెప్తున్నాను. డిపాజిట్ గిట్టా దక్కించుకునే ప్రయత్నం చేయండి, కానీ ఇటువంటి దొంగ మాటలు చెప్తే నమ్మేది లేదు. ఇలా కొరిట్ల పట్టణాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు కోసం సహాయ శక్తులకు గురి చేసి ఇవాళ ఉన్న అభివృద్ధి కంటే 300 అభివృద్ధి చేసి చూపిస్తాం. 50 కోట్లతో ఇప్పుడు అభివృద్ధి 50 కోట్లతో అభివృద్ధి మొదలవుతున్నది. ఇలా 45 కోట్లతో మిషన్ భగీరథ కూడా పనులు మొదలైపోయినాయి. ఇవాళ 7వ వార్డు నుంచి మొదలు పెట్టాం, కింద నుంచి ఆ నుంచి వస్తున్నాం కనుక ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసి చూపిస్తాం. వచ్చే సంవత్సరం 2 సంవత్సరం కాలం లోపల కొరిట్ల రూపురేఖలు మార్పు, ఇవాళ కొరిట్ల పరిస్థితి ఇవాళ 100% చేస్తాం కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దొంగ మాటలు నమ్మండి, మాటలు నమ్మకండి. ఇటువంటి వాళ్ళు చెల్లని వాళ్ళు, రూపాయి చెల్లని వ్యక్తులంతా ఇటువంటి డ్రామాలు వేస్తుంటారు. అటువంటి రూపాయి చెల్లని వ్యక్తులను మాత్రం మీరు నమ్మద్దు, లేకపోతే అటువంటి మాటలు నమ్మకుండా ఇలా అభివృద్ధి దిశలో పోయి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు కొట్టేసి గెలిపించాలి. కేసీఆర్ నాయకత్వంలో అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశలో పోతాయి కనుక మీ అందరినీ కొడుతున్నా, ఎవరి మాటలు లేకుండా ఇలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నుంచి ఇలా 2018లో కూడా అదే తీర్పిచ్చి అభివృద్ధి కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి మా పట్టణ ప్రజలందరూ కూడా, కొరిట్ల పట్టణ ప్రజలందరినీ 4 మాటలు నమ్మకండి. ఎవరు అంటారు ఏదో తీసుకుపోయినారు, ఎవరు అంటారు ఏదో పోతున్నారు, ఇటువంటి దొంగ మాట కావాలని ఒక గ్రూప్ కట్టి ఎనుకకెళ్ళి ఒక కూటమి తయారైపోయి ఎనపోయాలని చెప్పి ఆనాడు సాంకేతికంగా రాయకల్ వెళ్ళి అక్కడ గోడుకు రాయకల్లో ఏదైతే మనం జెక్కాలు వేయిందో పోయినప్పుడు అప్పుడు మెట్టలేదు, కానీ నాకు అటువంటి అభిప్రాయం లేదల్లా, నా ప్రమేయం కూడా వెళ్ళలేదని చెప్పి నేను ఇదివరకు పైసలు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. కావాలని కొంతమంది పట్టగాల్సి మీద ప్రయత్నం చేస్తారు, ఆ మాటలు కోట్ల పట్టిన ప్రజలు నమ్మరు. ఎందుకంటే అభివృద్ధి కావాలి కానీ ఏదో చెప్తే ఇలా డివిజన్ ఉంటేనే మేము మొత్తం డివిజన్ లేకుండా కాదు, డివిజన్ కోసం కొంతమంది బతికటోళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఆ మాటలు నమ్మకుండా మీరందరూ రేపు పెద్ద మనసుతో ఆచరించండి, కారు గుర్తుకోటేసి గెలిపేయండి. నేను సేవ చేసే భాగ్యం కలిగండి. వచ్చే 2-3 సంవత్సరాల్లో కూడా కొరిట్ల పట్టణంలో ఏ చీకు చింత లేకుండా ప్రతి మనిషికి కూడా అన్ని లబ్ధిలు అందే విధంగా, అన్ని ఏదైతే ప్రభుత్వం ఇచ్చే లబ్ధులు కూడా అన్ని మీకు చెందే విధంగా ఏర్పాటు చేస్తాను కోసం నేను పూజ చేస్తా అని చెప్పి 1వ వార్డు ప్రజలు, కొరిట్ల పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. జై జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
ఇప్పుడు సంక్రాంతి నుంచి 2016 చేసింది మన కేసీఆర్ 1000 రూపాయలు దాతలేవని చెప్పి భీమా రైతాంగ పెద్ద మనిషి రూపాయలు ఇచ్చింది అబ్బా నీకు కలిశారు గవర్నమెంట్ గవర్నమెంట్ నీకు రాదు మూడవ కత్తుంది అందరు కత్తున్నాయి600 లీటర్లు రోజు వస్తాయి 130 మన సంకల్పం ఆడపడ్డ దగ్గర సంకల్పం ఏదైతే ఉన్నదో కొంచెం ఆడపడుతులు బయట పోయి నీళ్ళు పట్టుకోవద్దు ప్రతి ఇంటికి నీళ్ళు రావాలని చెప్పి సంకల్పం చేసే కొట్ల పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు స్టార్ట్ చేసాం ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చాం ఇంకా నడుస్తున్న పనులు నడుస్తున్నాయి వచ్చే నెల 2 నెలల కాలం లోపల మొత్తం ఎండాకాలం వరకు ప్రతి ఇంటికి కూడా ఒక మనిషి మీద 130 లీటర్ల చొప్పున ప్రతి ఒక్కరు కూడా నిర్మించే కార్యక్రమం జరుగుతుంది ఇలా ప్రజలు గమనించాలి ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా నీళ్ళు పట్టించుకోక ఎక్కడో బోర్ ఉంటే నా ఆడపడుతున్న పాపం ఎక్కడికి పోయి బోర్ పట్టుకుంటున్న పరిస్థితులు వాళ్ళు అటువంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఇంటికి కూడా మనం నీళ్ళు ఇస్తాం కనుక మా కోట్ల పట్టణ ప్రజలు అదేవిధంగా నా నియోజక ప్రజలు గ్రహించి పెద్ద ఎత్తున మీరు ఇలా కేసీఆర్ నాయకత్వం బలపరచండి అన్ని విధాలు అభివృద్ధి జరుగుతుంది ముందు భవిష్యత్తులో ఇంకా సంవత్సర కాలంలో కూడా ఏ చీపు చింతలేరు పట్టణాల ధరైతే కనుక మన నియోజకవర్గంలో అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు అందరూ ఆశ్రయించాలని చెప్పి పట్టణ ప్రజలు అందరూ కోరుతున్నారు చూపిస్తుంది ఇది మాయమాటలు కాదు మిషన్ భగీరథ నీళ్లు పొంగి పొర్లుతున్నాయి ప్రజలందరూ గమనించాలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఏ పై ఏ చెప్తే అది చేసి చూపిస్తారు ప్రజలందరూ దగ్గరుండి ఈ నిజాన్ని గ్రహించి ఖచ్చితంగా కారుగుర్తు కోటేసి గెలిపేయాల్సిగా విజ్ఞప్తి కూతురు.